హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సృష్టిలో ఎన్నో వస్తువులని చూస్తూనే ఉంటాం. కొన్ని వస్తువులు వాటంతటా అవే కలిసిపోతూ ఉంటాయి. వాటిని విడదీయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాగే కొన్ని వస్తువులు అయితే అసలు కలవు. మనం కలపాలని ఎంత ట్రై చేసినా అవి మాత్రం అసలు కలవు. అలాగే కొన్ని నదులు కూడా అసలు కలవకుండా ప్రవహిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రకృతికి సంబంధించిన కొన్ని కారణాల వల్ల ఈ నదులు అసలు కలవు. ఇలాంటి నదులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి, అలాగే టూరిస్టులను కూడా బాగా ఆకర్షిస్తాయి. అందుకే ఈ వీడియోలో ఇలా ఎప్పటికీ కలవకుండా ప్రవహించే 5 నదుల గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటి వరకు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనే గంట సింబల్ వస్తుంది, ఆ గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మనాస్, బ్రెజిల్, అమెజాన్ అడవిలో చాలా రకాల నదులు ఉన్నాయి. వాటిలో 2 నదులు అసలు కలవు. ఈ 2 నదుల్లో నల్లగా ఉన్న దాని పేరు రియో నీగ్రా, రెండవ దాని పేరు రియో సెలిమోస్. చూడడానికి ఈ 2 నదులు కలిసి ప్రవహిస్తున్నట్టే ఉంటాయి, కానీ ఆ వాటర్ ఇటు కానీ ఈ వాటర్ అటు కానీ అసలు కలవు. అసలు ఈ వాటర్ అసలు ఎందుకు కలవో ముందుగా తెలుసుకుందాం. ఈ నీళ్లు కలవకుండా ఉండడానికి 3 కారణాలు ఉన్నాయి. అవి 1 ఉష్ణోగ్రత, టెంపరేచర్, వేగం స్పీడ్, ద్రవ్యరాశి డెన్సిటీ. రియో నీగ్రో యొక్క ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెంటీగ్రేడ్, రెండవది రియో సెలిమోస్ యొక్క ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెంటీగ్రేడ్. రియో నీగ్రో యొక్క వేగం గంటకు 2 కిలోమీటర్లు, రియో సెలిమోస్ యొక్క వేగం గంటకు 6 కిలోమీటర్లు. అలాగే డెన్సిటీ కనుక చూసినట్లయితే రియో నీగ్రో యొక్క డెన్సిటీ రియో సెలిమోస్ యొక్క డెన్సిటీ కంటే తక్కువగా ఉంటుంది. ఈ 3 కారణాల వల్ల ఈ నది కలవకుండా సపరేట్గా ప్రవహిస్తుంది. చాంకింగ్ చైనా. చైనాలో కూడా పెద్ద పెద్ద నదులు చాలా ఉన్నాయి. ఆ నదుల్లో ఈ చాంకింగ్ చైనా కూడా ఒకటి. ఈ చాంకింగ్ అనేది చైనాలోని సౌత్ వెస్ట్ రీజియన్లో, అంటే పశ్చిమ దక్షిణ భాగంలో ఉంది. ఈ చాంకింగ్ చైనాలో కూడా ఇలాగా కలవకుండా ప్రవహించే నదులు ఉన్నాయి. అవి 1 జీలింగ్, ఇంకొకటి యాంటీజ్. జీలింగ్ నది సుమారుగా 700 మైల్స్ పొడవు ఉంటుంది. యాంటీజ్ నది ఆసియాలోనే అత్యంత పొడవైన నది, అలాగే ప్రపంచంలోనే 3వ అత్యంత పొడవైనది. ఈ నది ఇండస్ట్రీస్ వల్ల చాలా కలుషితమైపోయింది, అందుకనే ఈ నది చూడటానికి చాలా మురికిగా కనిపిస్తుంది. ఈ 2 నదులు కూడా అసలు కలవకుండా సపరేట్గా ప్రవహిస్తూ ఉంటాయి. గల్ఫ్ ఆఫ్ అలాస్కా. ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ 2 నీళ్ల రంగు వేరువేరుగా కనబడుతుంది. కానీ ఈ 2 రకాలుగా కనబడుతున్నటువంటి ఈ నీళ్లు ఒకే నదికి చెందినవి. కానీ ఇలా సపరేట్గా ఎందుకు కనబడుతుందంటే నిజానికి ఈ నదులు అనేవి ఎక్కడో పుడతాయి, ఎక్కడికో ప్రయాణిస్తాయి. కొన్ని నదులు వివిధ రకాల ప్రదేశాల నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి. ఏవైతే నదులు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయో అవి ఎక్కువ మట్టిని తీసుకొచ్చి మట్టి కట్టలని ఏర్పరుస్తాయి. ఈ మట్టి వలన ఈ 2 ఎప్పుడూ కలవకుండా ఉంటాయి. ఎక్కువ మట్టిలో ప్రయాణించటం వలన ఈ నీటిలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ వలన ఈ మట్టి రంగు మారిపోతుంది. కాబ్లింజ్, జర్మనీ. జర్మనీలో కూడా ఒక సిటీ ఉంది, దాని పేరు కాబ్లింజ్. ఈ కాబ్లింజ్ సిటీలో 2 నదులు ఉన్నాయి. అవి 1 మొసెల్, 2 రహీన్. ఇక్కడ మీకు శుభ్రంగా కనబడుతున్నది మొసెల్ నది. మొసెల్ నది రెయిన్ నదిలో కలవడానికి ముందు ఫ్రాన్స్, లుజ్మింబర్గ్ మరియు జర్మన్లోని మొసెల్ వరకు ప్రవహించి ఇక్కడ మురికిగా పనికిరాని వాటర్ అయినటువంటి రహీన్ నదిలో కలుస్తుంది. ఈ నీరు త్రాగడానికి కూడా పనికిరాదు. ఇల్జ్, దాన్యూబ్ అండ్ ఇన్. ఇప్పుడు మీకు చెప్పబోతుంది 1 కాదు, 2 కాదు, 3 నదుల కలయికనే ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ 3 నదులు జర్మనీలో ఉన్నాయి. వాటి పేరు ఇల్జ్, దాన్యూబ్ మరియు ఇన్ నదులు. ఈ 3 నదులు జర్మనీలోని పసావ్ అనే ప్రదేశం వద్ద కలుస్తాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మీకు 3 నదుల కలయిక కనిపిస్తుంది. వీటిలో బాగా నీలిరంగుగా కనబడుతున్న నది పేరు ఇల్జ్. ఈ నది బవేరియన్ అనే అడవిలో పుట్టి ఇక్కడ వరకు ప్రవహిస్తుంది. మధ్యలో కనబడుతున్న నది పేరు దాన్యూబ్ నది, అలాగే చివరన ఉన్నది ఇన్ నది. ఈ నది మిగతా 2 నదులలో కలవడానికి ముందు స్విట్జర్లాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల నుంచి ప్రయాణించి వచ్చి జర్మనీలో కలుస్తుంది. ప్రపంచంలోనే ఇలా 3 నదులు కలుస్తూ ఆ 3 నదులు కూడా వేరువేరుగా కనబడేటువంటి ప్రదేశం మనం ఇక్కడ మాత్రమే చూడగలుగుతాం. ఇవి మనకి ప్రపంచంలోనే ఒకదానినొకటి కలవకుండా ప్రవహించేటువంటి నదులు.